కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. కాగస్ నగర్ పట్టణంలో పెద్ద పులి సంచరించినట్లు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. టౌన్ లోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పెద్ద పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్పాట్ కు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి కోసం గాలిస్తున్నారు. పులిని బంధించేందుకు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. ఈ ఆపరేషన్ లో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యమయ్యారు. పులి జాడ కోసం 35 ట్రాప్ కెమెరాలు 50 ట్రాకర్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. పెద్ద పులి సంచారంతో స్థానికులను అలర్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. ముఖ్యంగా మార్నింగ్ వాక్ కోసం ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. బాలాజీనగర్, శ్రీరామ్నగర్, కౌసర్ నగర్, శివపూర్, బరేగూడ కాలనీ వాసులకు అలర్ట్ జారీ చేశారు. మసీదులు, ఆలయాల్లోని మైకుల ద్వారా చాటింపు వేశారు. రాత్రంతా పెద్ద పులి కోసం ఫారెస్ట్ అధికారులు గాలించారు. పెద్ద పులి రోడ్డు దాటుతుండగా స్థానికుల కంటపడింది. అయితే 2 రోజుల క్రితం ఖానాపూర్లో రైతును చంపిన పులి ప్రస్తుతం తిరుగుతున్న పులి ఒక్కటేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివపురం రైల్వే గేటు దగ్గర అధికారులు భద్రత ఏర్పాటు చేశారు. పెద్ద పులి శివపురం గేటు దాటి పెద్దవాగు గుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరూ బయటకు రావొద్దని ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక కాగజ్ నగర్ లో పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, పెద్ద పులి సంచారంపై అధికారులు ఏమంటున్నారు? అపర్ణ, అంటే గతంలో పులులు కేవలం అభయారణ్యాల్లో అడవుల్లో మాత్రమే కనిపించేటివి. రీసెంట్ గా 2 సంవత్సరాల క్రితం వరకు గ్రామాల వరకు వచ్చినాయి. కానీ ఇప్పుడు తాజాగా పట్టణాల్లోకి పులులు వచ్చి సంచరించే పరిస్థితి ఉంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఏరియా చాలా పెద్ద టౌన్, అక్కడికి కూడా పులి టౌన్ లో వచ్చి సంచరించే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా అడవిలో గానీ ప్లేన్ ఏరియాలో ఇమడలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా, నిన్న రాత్రి 8:30 నుంచి 9 ప్రాంతంలో పులి ఒక్కసారిగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్ దాటుతూ కనిపించింది. ఆ ప్రాంతంలో పులికి సంబంధించిన అడవుల్ని కూడా అధికారులు గుర్తించారు. దాంతో పుటాపుటిన ఒక్కసారిగా అధికారులంతా కూడా అప్రమత్తమై స్థానిక ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఒక 4-5 కాలనీల్లో పులి ఎక్కడ ఒక చోట దాక్కుని ఉంటుందన్న నేపథ్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అధికారులంతా కూడా పోలీసుల సహాయంతో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. మసీదుల్లో, ఆలయాల్లో, ఇంకా వాహనాల్లో మైకులు పెట్టి ఎక్కడికక్కడ అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరు బయటకు రావద్దు అని చెప్పేసి, పొద్దున మార్నింగ్ వాక్ కూడా ఎవరు రావద్దు అని చెప్పి చెప్తున్నారు. గత నెల రోజులే, అంటే ఈ మొదటి వారం నుంచి కూడా చూస్తున్నాం, 1వ తారీఖు నుంచి కూడా దాదాపు ఆదిలాబాద్ కావచ్చు అటు కొమరంభీం జిల్లాకు సంబంధించి విపరీతమైన పులులు ఈ మహారాష్ట్రకు సంబంధించిన పులి కారిడార్ ఏరియాలో సంచరిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు మనకు అధికారులు చెప్తున్న ఆప్ద రికార్డ్ ప్రకారం 10 నుంచి 15 పులులు ఇటు ఆదిలాబాదు అటు కొమరంభీం జిల్లాకు సంబంధించి అనుకొని సంచరిస్తున్నట్టు తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా మన ప్రాంతానికి సంబంధించినవి కావు. మహారాష్ట్రలో టిపేశ్వర్ అనే పులుల అభయారణ్యం ఉంది, దాంతో పాటు తాడోబా అనే పులుల అభయారణ్యం. ఈ 2 అభయారణ్యాల నుంచి పులులు అనేటివి మన బార్డర్ దాటి మన వైపు వస్తున్న పరిస్థితి ఉంది. కానీ అవి మన దగ్గర ఇమడలేకపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితి కావచ్చు, ఫారెస్ట్ అంతంత మాత్రంగా ఉండడం వల్ల పులులన్నీ కూడా జస్ట్ వచ్చి ఒక 2-3 రోజుల తర్వాత తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా పులులు చాలా పెద్ద మొత్తంలో సంచరించినప్పటికీ కూడా ఎక్కడ మనుషులపైన దాడి చేయలేదు. కానీ తాజాగా వాంకిడి మండలం ఖానాపూర్ లో ఒక రైతు కూలి పైన ఆయన సంబంధించి ఆయన పైన దాడి చేసి హతమార్చడం అనేది జరిగింది ఒక పులి. సో ఇది కొంత కలవర పెడుతున్న అంశమే, పులి ఒక్కసారిగా మనుషులపై దాడి చేయడం అన్నది. సో అది చాలా ఒక రకమైన వార్తలు రకరకాల సోషల్ మీడియాలో దాంట్లో ఇది మ్యాన్ ఈటర్, మనుషుల్ని తింటుందని చెప్పేసి ఒక రకమైన వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఆ ఫారెస్ట్ అధికారులు ఎక్స్పర్ట్ చెప్తున్న అంశం, తన రక్షణ కోసం అది మనుషులపై దాడి చేస్తుంది కానీ మ్యాన్ ఈటర్ కాదు. మ్యాన్ ఈటర్ అయితే మనుషుల్ని పూర్తిగా పీకదినాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో చూసినాం మహారాష్ట్ర బార్డర్ లో షాంటు అనే పులి 4 హతమార్చి తిన్న పరిస్థితి, అది మ్యాన్ ఈటర్, దాన్ని పట్టుకున్నారు. సో ఈ పులుల్ని కూడా జనాల్లోకి సంచరిస్తున్నాయి. ఇది మ్యాన్ ఈటర్ గా మానక ముందే వీటిని బంధించాలని చెప్పేసి స్థానిక ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా ఈ కారిడార్ ఏరియాలో మాత్రమే తిరుగుతున్నాయి. సో అక్కడ ఈ పత్తి సీజన్, ఇప్పుడంతా కూడా పత్తి ఏరే సీజన్, కందులు చేతికొచ్చే టైం ఇది. వ్యవసాయ కూలీలు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. కొంత ప్రజల్లో, కొంత ఫారెస్ట్ అధికారులు వీళ్ళంతా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ పులుల సంచారం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మొన్న తాజాగా చూసినాం చినాక కొరాట బ్యారేజ్ సమీపంలో కెనాల్లో 2 పులులు చూసినాం. ఆ తర్వాత 2 రోజులకే మళ్ళీ ఒక డ్రైవర్ కి అర్ధరాత్రి పూట 4 పులులు ఒకేసారి కనిపించాయి. ఆ నెక్స్ట్ డేనే ఒక ఆవుపై దాడి చేసింది, మళ్ళీ పెనుగంగలో నీళ్లు తాగుతూ కనిపించిందని చెప్పింది. ఇట్లా రోజు ఏదో ఒక చోట కొమరంభీం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నదీ పరివాహక ప్రాంతం బార్డర్ ఏరియా ఏదైతే ఉందో మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించి ఆ సరిహద్దు ప్రాంతంలో
పుల్ల సంచారం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామాల సమీపంలోకి వచ్చిన పులులు ఒక్కసారిగా టౌన్ లోకి వచ్చేసరికి ఒక రకమైన భయాందోళనమైన పరిస్థితి ఉంది. జనం ఉదయం నుంచి కూడా బయటకు రావడానికి కాగజ్ నగర్ లో చాలా జంకుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ పులి దాక్కునుంది, ఎందుకంటే రాత్రి నిన్న టౌన్ లోకి ప్రవేశించింది కాబట్టి అది మళ్ళీ బయటకు పోయినట్టు కూడా అధికారులు ఎక్కడ స్పష్టత ఇవ్వట్లేదు. సో కాగజ్ నగర్ టౌన్ లోనే ఉందా, మరి ఆ ప్రాంతంలో తిరుగుతుందని జనాలు అయితే బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ తాడోప టిపేశ్వర్ ప్రాంతాల నుంచి మన ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతానికి 10 నుంచి 15 పుల్ల వరకు వచ్చి సంచరిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. కొన్ని పుల్లులు అడవి క్షేత్రంలో అడవి ప్రాంతంలోనే ఉంటే మరికొన్ని పుల్లు జనజీవనంలోకి బయటకు వచ్చి కొంత జనాల్ని కలవర పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అపర్ణ, పులిని బంధించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ప్రేమ్ సాగర్, పులికి బంధించడానికి ప్రస్తుతానికి అయితే అధికారులు కేవలం దాన్ని ట్రేస్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం ఎనిమల్ ట్రాకర్స్ కావచ్చు, మిగతా ట్రాప్ కెమెరాల ద్వారా పులి అది ఎటువైపు పోతుంది, దాని రెగ్యులర్ రూట్ ఏందన్నది దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు అధిక ఫారెస్ట్ అధికారులు. కానీ అది సాధ్యమే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వాంకిడి మండలం ఖానాపూర్ లో దాడి చేసిన పులి మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చింది. అది గుట్టా ప్రాంతం లాంటి ప్రాంతంలో కొంత వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని బార్డర్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత అది అక్కడ ఉన్న వ్యక్తిని దాడి చేసి మళ్ళీ తిరిగి మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు కాకినాడ టౌన్ కు వచ్చిన పులి కూడా అదే కావచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని ఖచ్చితంగా నిర్ధారించే అవకాశం లేదు. ఎందుకంటే పులుల సంచారం అనేది పెరిగిపోయింది. సో దీన్ని బంధించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఒక రకంగా పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైపు రావడం అనేది ఫారెస్ట్ అధికారులు కొంత శుభ సూచకంగా భావిస్తున్నారు. ఎందుకంటే కవ్వాల అభయారణ్యం పేరిట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినాయి. కానీ కవ్వాల అభయారణ్యం పరిలో బఫర్ ఏరియాలో కోర్ ఏరియాలో అసలు పులులే లేవు, పులులు కనిపించట్లేదు. కానీ ఈ తాజాగా వస్తున్న పులులన్నీ కూడా మన కవ్వాల అభయారణ్యం వైపు మళ్ళితే కొంత దానికి అభయారణ్యాన్ని ఏర్పాటు చేసినందుకు కొంత సార్థకత ఉంటుందన్నది అధికారుల ఒక భావన ఉంది. దానికి కొంత దారి మరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పులిని బంధించే ప్రయత్నాలు ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే పులిని బంధించాలంటే చాలా ఎక్స్పర్ట్స్ కావాలి, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన ఒక నిపుణులైన వైద్యులు కావాలి, మత్తింజి షూట్ చేసే ఒక షూటర్ కావాలి. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో అలాంటి ప్రయత్నం చేసి ఒక పులిని బంధించారు. కానీ మన ప్రాంతం వైపు పులిని బంధించే ఏర్పాట్లు అయితే ఏం లేవు. కేవలం దాన్ని దారి మరలించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారన్నట్టు మనకు సమాచారం వస్తుంది. దాన్ని కొంత అభయారణ్యంలోకి పులిని తరిమేందుకు కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పులిని బంధించేందుకు అధికారులు ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయట్లేదు. అపర్ణ, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.